నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా కాకమూడ వర్ధంతి కార్యక్రమాలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంతనిలో జి వెంకటస్వామి తృతీయ వర్ధంతి, నివాళులు అర్పించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న కార్పొరేటర్ సోమారపు లావణ్య. ప్రజారజక పాలన అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, 2019లో విజయం తథ్యం. మంతనిలో కాకవర్ధంతి కార్యక్రమం, నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకవర్ధంతి, పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. క్రిస్మస్ పండుగను సెలవు దినంగా ప్రకటించినందుకు గాను సంతోషం వ్యక్తం చేసిన ఎస్ఎంఎఫ్ నాయకులు. గొడ్డర్కని స్థానిక చౌరస్తా ఐఎన్టీయుసి కార్యాలయంలో రామగుండం యువజన అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సింగరేణి కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నారంటే దానికి కారణం కాక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కల్వ లింగస్వామి, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, మల్లయ్య, పీక అరుణ్ పాల్గొన్నారు. పేరు కాల్చినటువంటి మహోన్నతమైన నాయకులు కాక శ్రీ జి వెంకటస్వామి గారి యొక్క 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం జరుగుతూ ఉంది. నేను వారికి అత్యంత దగ్గర శిష్యుడిగా, వారి యొక్క కుటుంబాల సభ్యుడిగా రాజశేఖర రెడ్డి గారికి ఎంత దగ్గర, వారితో పాటు వీరి యొక్క ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రాణించినటువంటి వ్యక్తి నేను. మరి కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఈరోజు గోదావరికని రామగుండం నియోజకవర్గంలో మరొకసారి, ఇది మంచి రోజు కాదు, వారు చనిపోయినటువంటి దినం గుర్తుగా మనం చేసుకున్నటువంటి రోజు, కానీ వారి కార్యక్రమం రోజే మళ్ళీ నేను ఈరోజు అందరితో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశీర్వాదం పూర్తిగా నాకు కలిగిందని భావిస్తూ ఉన్నాను. వారు ఈరోజు దేశంలో వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఈరోజు వెంకటస్వామి గారు అంటే ఒక లెగసీ, ఇండియన్ పాలిటిక్స్లో ఒక లెగసీ ఉన్నటువంటి చరిత్రాత్మకంగా ఉన్నటువంటి నాయకుడు. వారి యొక్క తమ్ముడు చెప్పినట్టు ఈరోజు సింగరేణి కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నారన్న, ఈరోజు రామగుండం నియోజకవర్గంలో సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నటువంటి సింగరేణి పట్టాలు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అందరికీ సొంత ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసేటటువంటి మహోన్నతమైన నాయకులు కూడా వెంకటస్వామి గారు. చెప్పుకుంటూ పోతా అంటే ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో సమాఖ్య ఆంధ్రప్రదేశ్కి, అదే మాదిరిగా దేశంలో అనేక ప్రాంతాల్లో కార్మిక వ్యవస్థల్లో బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమం తీసి వారి జీవితాలను బాగు చేసినటువంటి వ్యక్తి. ఆ మహోన్నత నాయకుడి యొక్క బాటలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని, అతని ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు గడ్డం వెంకటస్వామి 3వ వర్ధంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వెంకటస్వామి గారు అతను సామాన్య వ్యక్తిగా ఉండి దేశ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి అతను ఎన్నో పదవులలో పనిచేశారు.
మరి 4 సార్లు ఎమ్మెల్యేగా 7 సార్లు ఎంపీగా పనిచేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినారు. మరి అతను ఆనాడు అతను కార్మికుల గురించి ఎన్నో పోరాటాలు చేశారు. ఈరోజు సింగరేణి కార్మికులు పెన్షన్ తీసుకుంటారంటే దానికి కారణం అదొక జి వెంకటస్వామి గారే. మరి సింగరేణి కార్మికులు అందరూ ఇప్పుడు జి వెంకటస్వామి గారిని తలుచుకుంటున్నారు. మరి కాక ఆశయాలను మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెళ్ళవాలేలా అనే ఆశయాలు కొనసాగిస్తామని మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని యువజన కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాను. కాక వెంకటస్వామి గారి అర్థాన్ని సందర్భంగా ముందుగా యువజన కాంగ్రెస్ తరఫున ఆయనకు ఘన నివాళి సమర్పిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన ఒక మౌనత వ్యక్తిత్వం కానీ మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాక వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు చాలా సుపరిచితులు. ఈ ప్రాంత అభివృద్ధిలో సింగరేణి అభివృద్ధి అయితేనేమి, ఎన్టీపీసీ అభివృద్ధి అయితేనేమి, వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంకా అనేక మరి నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర కానీ ఈరోజు పెద్దలు వెంకటస్వామి గారికి ఉంది. ఆయనను మరి పెద్దపల్లి ప్రాంత నాయకత్వం కానీ ప్రజలు కానీ ఎప్పటికి కూడా మర్చిపోలేరని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మంతినిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం వెంకటస్వామి తృతీయ వర్ధంతి సందర్భంగా కాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రిని సర్పంచ్ పుట్ట శైలజ, కొండా శంకర్, కమల, శంకర్ గౌడ్, వేల్పుల గట్టయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటస్వామి గారి యొక్క 3వ వర్ధంతి సందర్భంగా మంత్రిని మేజర్ గ్రామ పంచాయతీలో మరి గౌరవ వెంకటస్వామి గారు మరి కార్మిక పక్షపాతి మన ప్రాంతంలో ఏదైతే సింగరేణి ఈరోజు ఈ విధంగా మనుగడ సాగిస్తుందంటే సింగరేణిలో అనేక అవకాశాలు వచ్చి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా ఉద్యోగులుగా స్థిరపడి ఈరోజు ఆర్థికంగా ఎదిగారంటే దానికి ముఖ్యంగా సింగరేణి. ఆ సింగరేణిని నిలబెట్టిన ఘనత మన కాక వెంకటస్వామి గారికి దక్కుతుంది. మరి వారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి మూతపడే సందర్భంలో మరి ఆర్బీఐతో మాట్లాడి కోట్లాది రూపాయలు వెచ్చించి సింగరేణిని కాపాడిండు. మరి వారి యొక్క ఆశా సాధన కోసం మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీపీ గారు కానీ అనేక రకాల కృషి చేస్తున్నారు. మరి ఒకప్పుడు విగ్రహాలు పెట్టాలంటే ఎన్నో అడ్డంకులు సృష్టించేవారు. మరి ఈరోజు ఇన్ని విగ్రహాలు పెట్టినా ఎలాంటి ఆటంకం లేదంటే గతానికి ఇప్పటికీ మనవారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది, మందివారు అధికారంలో ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనమే. 46వ డివిజన్ చైతన్యపురి కాలనీలో సిస్టర్ నిర్మల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రేణిగుంట్ల సురేష్, సంపత్, ఆర్ముల్ల ప్రభాకర్, మార్కం సతీష్, సురేష్, విజయ్ పాల్గొన్నారు. గోదార్కని ఐఎన్టీయూసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తఫా ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయి యువజన కాంగ్రెస్ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ సెక్రటరీ గుట్ల వరప్రసాద్, జగడం సుమన్, మంత్రి నర్సింగ్ పాల్గొని పేదల పక్షాన పనిచేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని, మతాలకు కులాలకు అతీతంగా పనిచేస్తామని తెలియజేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని 2019లో జరిగే ఓట్లను దృష్టిలో పెట్టుకొని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్, ఎండి యాకూబ్, బూడిద మహేందర్, గాధ నరేష్, ఎండి రహీం, శ్రీనివాస్, అంబటి శ్రావణ్, భాష శ్రీనివాస్, దశరథం, కుమార్ కుమారస్వామి పాల్గొన్నారు. మంతినిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, సత్యం, కాశీపేట బాపు, నూకల బాణయ్య, బొబ్బిలి శ్రీధర్, రవితేజ, ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు, లోక్సభలో ఉపనాయకుడిగా పనిచేసినటువంటి సభ్యులు వెంకటస్వామి గారు 3వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వెంకటస్వామి గారు అనేక మార్లు పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుని ఎన్నికై మరి కేంద్రంలో మంత్రిగా పనిచేసి మన అనేక ఇండస్ట్రీలను పరిశ్రమలను కూడా తీసుకురావడం జరిగింది. మరి అనేక మంది పేదవారికి
మరి హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా ఉండి అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం మరి కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి మేమందరము మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి తృతీయ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమారపు అరుణ్ కుమార్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, పట్టణ కమిటీ కోఆర్డినేటర్ గుంపుల ఓదెలు, సిహెచ్ మొగిలి, సిహెచ్ రామారావు, శ్రీనివాస్, అజీం, ఎండి అక్రమ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు క్రిస్మస్ పండుగను సెలవు దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో ఎస్ఎంఎఫ్ నాయకులు క్రిస్మస్ వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు యాసర్ల తిమోతి, ఈదునూరి నర్సింగ్, రత్న శ్రీనివాస్, సతీష్ కుమార్, మహేష్, రావణ్ పాల్గొన్నారు. ముందుగా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కొద్ది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్మిక క్షేత్రం, వారి చిరకాల కోరిక అయినటువంటి సింగరేణి కార్మికులకు ఈరోజు క్రిస్మస్ దినాన్ని సెలవు ప్రకటించడం యావత్ సింగరేణి కార్మిక క్షేత్రం హర్షం వ్యక్తం చేస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే సింగరేణి యాజమాన్యం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 2.5 సంవత్సరాల నుంచి ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు సీఎండి గారు కానీ, ఇటు ఫ్యాక్స్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఆ పోరాటాలు చేస్తూ ఈరోజు ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు క్రిస్మస్ హాలిడే ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉన్నది. ఈరోజు మేము మనస్ఫూర్తిగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఆ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన గౌరవ ఆర్జీఎం జీఎం గారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జీఎం గారి సమక్షంలో ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలను మా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా కాక మూడవ వర్ధంతి కార్యక్రమాలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంతనిలో జి వెంకటస్వామి తృతీయ వర్ధంతి, నివాళులు అర్పించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న కార్పొరేటర్ సోమారపు లావణ్య. ప్రజారజక పాలన అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, 2019లో విజయం తథ్యం. మంతనిలో కాక వర్ధంతి కార్యక్రమం, నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాక వర్ధంతి, పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. క్రిస్మస్ పండుగను సెలవు దినంగా ప్రకటించినందుకు గాను సంతోషం వ్యక్తం చేసిన ఎస్ఎంఎఫ్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.